నాకు చిరంజీవి గారికి ఏదో కింద జన్మలో ఏదో అనుబంధం ఉంది. అది తీసేయడానికి వీల్లేదు, ఎందుకంటే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఇంట్లో ఆయన పెద్ద కొడుకు, నా ఇంట్లో నేను పెద్ద కొడుకు, అది అట్లా పెట్టండి. అసలు ఆయనకు ఒక కథ రాయమని 3 రోజుల్లో ఒక రోజులో కథ రాయకపోతే డేట్లు వెళ్ళిపోతాయి అని ఒక ప్రొడ్యూసర్లు అంటే, ఎవడైనా 3 గంటల్లో కథ రాస్తాడండి? రాయగలిగాం. నేను ఎప్పుడు అనుకుంటా, ఒక కథకుడు 3 గంటల్లో ఆ కథ రాశాడంటే వాడి ప్రతిభ కాదు, అది ఆ హీరో అదృష్టం. అంటే ఆ హీరోకి అలాంటి హీరో కథ కావాలి కనుక అలాంటి రచయిత చేత అట్లా రాయిస్తాడు. అలా 3 గంటల్లో ఖైదీ కథ రాశా. ఇప్పటికే నాకు ఆశ్చర్యం, కానీ ఆశ్చర్యం అయినా అది నిజం. అది ఎట్లా నిజం, 100% భగవంతుడు, మీరందరూ భగవంతుడి స్వరూపులు, మీ అందరి ముందు నిజం చెప్తున్నా, నిజంగానే 3 అవర్స్లో రాసాం, వినిపించాం, బాగుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసామండి, ఘరానామగుడు, గ్యాంగ్ లీడర్, మామూలు సినిమాలు కాదు. మరి దొంగది వస్తే దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ, అన్ని దొంగలు మేమే. మళ్ళీ దొంగలేంట్రా బాబు, ఈయన చాలా గొప్ప పేరు రావాలి అంటే ఇంద్ర సేనారెడ్డి అని రాసాం. ఇంకా బావగారు బాగున్నారా, ఫుల్ కామెడీ, మా నాగబాబుని మేమంతా కూర్చొని అడిగాం, కథ అయింది, సీరియస్గా చెప్పాం, గుర్తుందా గురువు గారు మీకు, సీరియస్ చెప్తే నాగబాబు నాకు కామెడీగా కావాలన్నాడు. అనగానే కామెడీగా చేసాం. ఇన్ని సినిమాల తర్వాత నాకు ఒకే ఒక కోరిక ఏంటంటే, చరిత్ర నిలిచిపోయే సినిమా చిరంజీవి గారు చేయాలి. చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి ముందు? చిరంజీవి గారు చెప్పారనుకోండి, ఆ చేయండి చేద్దాం అంటారు. అలా కాదు, రామచరణ్ అయితే కరెక్ట్. రామచరణ్ని కొంచెం రెచ్చగొట్టాలి. కుర్రాడు బాబు, మీ నాన్నే గొప్పవాడవ్వాలంటే ఓ సినిమా చెయ్యాలి, ఆ సినిమా ఎంత ఖర్చైనా నువ్వు తీయాలి. అల్లూరి సీతారామరాజులాగా ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా ఒక సినిమా గొప్ప సినిమా కావాలి. ఏముంది అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ కథ చెప్పాం. చెప్పగానే తనకి నచ్చేసింది. నచ్చిన తర్వాత చిరంజీవి గారికి, ఆయనకి నచ్చింది. కానీ దాన్ని అంత ఈజీగా ఒక జరిగిన కథని ఎవరూ పాయింట్ ఎత్తి వేలెత్తి చూపించకుండా అందరూ మెచ్చుకునేట్టుగా చెయ్యాలి. క్యారెక్టర్గా చిరంజీవి గారు 100కి 100% 100కి 150% సరిపోతారు. ఎందుకంటే ఆయనకి తెలియని విద్య లేదు. అసలు కొన్ని షార్ట్స్లో ఫైట్స్ చేస్తాయంటే మనకే భయం వేస్తుంది. నేను భయపడ్డాకూడదు ఓ షూటింగ్లో, ఇదేంటి ఇట్లా దూకేస్తున్నాడు ఈయనని. అట్లాగే గుర్రం మీద నుంచి దమాన్ని దూకేస్తాడు, గుర్రం గబాలను ఎక్కేస్తుంటాడు. అసలు ఖైదీలోనే గుర్రం మీద నుంచి పడ్డాడు. ఓ నాయనో ఈయన ఎవరో బాబు అనుకునేవాడు నేను. సో అలాంటి ఆయన చేత ఈ కథ చేయించాలి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇది ఎందుకంటే ఓ చారిత్రక సినిమా అనగానే ఇది కేవలం ఏదో ఆంధ్రాకో, ఉత్తరాంధ్రాకో, ఎక్కడో దక్షిణాంధ్రాకు సంబంధించిన కథ కాదు. ఇది ఒక దేశభక్తుడు ఫస్ట్ టైం భారతీయులను ఎదిరించాడు. ఎవడు ఆ ఎదిరించింది? తెలుగు వాడు అని గర్వంగా చెప్పుకోవాలి. మనం గర్వంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా తీయాలి. తీయాలంటే తీయాల్సిన వాళ్ళే తీయాలి, వేయాల్సిన వాళ్ళే వెయ్యాలి. ఇప్పుడు అది జరిగింది కనుక ఇంత డిస్కషన్ జరుగుతుంది. చిరంజీవి గారు, నేను రోజు మొన్న ఫోన్లో చెప్పా, చిరంజీవి గారు నాకేంటో పోస్టర్ చూస్తుంటే రోజు మీరు అందంగా ఎక్కువ కనపడుతున్నారు ఏంటన్నా. అది వాస్తవం, నిజంగా పోస్టర్ చూస్తుంటే అందం గబాలు పెరగదు కదా, ఏమన్నా రంగులు వేస్తారు అక్కడ ఎయిర్ అంటే ఆయన ఇమేజ్ అట్ట పెరుగుతుందేమో, ఆ ప్రజల ఆశీస్సులు అట్ట పెరుగుతున్నాయేమో. వాళ్ళందరూ, ప్రజలందరూ నిజంగా నువ్వే నరసింహారెడ్డివి, నువ్వే మా 1847లో నువ్వే మౌనంలో వచ్చి మా అందరికీ స్వాతంత్ర సమర పోరాటానికి నాంది పలికావు, దీపం వెలిగించావు, నువ్వే అని చెప్పారేమో, అందుకే ఆయన అంత అందంగా కనపడుతున్నారేమో అనిపించింది. నేను రోజు సినిమా అడిగలేదు, దగ్గర నుంచి ఫోను. మా మనవరాలు యుఎస్లో ఉంటుంది, వచ్చి మామూలుగా చదువుకున్న అమ్మాయి కదా, తాతగారు సినిమా అదిరిపోయింది, క్లైమాక్స్ ఎరగదీశారు అంది. అసలు ఆ ఎరగదీశారనే మాట దాని నోటి వస్తుందని నాకు తెలియదు.
అంటే ఎరగదీయడం ఏంటి అసలు అంటే ఎంత బాగా ఉంటే ఎరగదీశారంటుంది 23-24 ఏళ్ళ అమ్మాయి అలా అంది. ఆ తర్వాత ఏంటి మిగతా వాళ్ళు అంత మిగతా వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అసలు ఇక్కడ అసలు ఆ సినిమా ఎప్పుడు చూడాలా అని. అంటే అమెరికా కూడా అంటే ఒక ఇది యాక్చువల్గా భారతదేశం కదా కానీ అమెరికాలో కూడా మెచ్చుకున్నారంటే అమెరికాలో ఇలాంటి స్వాతంత్ర పోరాట సమర కథలు ఎక్కువ తీస్తారు కానీ వాళ్ళను కూడా ఈ కథ మెచ్చిందంటే అంటే ఒకప్పుడు గాంధీ గారిలో వీరరసం ఉండదు అంతా శాంత స్వరూపం ఇక్కడ వీరరసం ఏదైతే భారతీయుల రక్తంలో ఉందో ఏదైతే కోరుకుంటారో ఏ యుద్ధాలు చేసి రాజులు గెలుచుకున్నారో ఆ యుద్ధం చేసి ఆ నరసింహనాయుడు గెలిచాడు. అందుకే మనం చరిత్ర నిలిచిపోయే వరకు సార్ ఈ సినిమా ఉంటుంది చరిత్ర నిలిచిపోయే వరకు అంతే. మీరు చరిత్రార్థులు ఫస్ట్ చరిత్రార్థులు మీరు నెక్స్ట్ రామచంద్ర తేజ నువ్వు చరిత్రార్థుడివి మా సురేందర్ రెడ్డి అసలు మమ్మల్ని హింసాత్మకంగా వేధించడం అంటారు చూడండి అసలు ఊళ్ళు తిప్పాడు గదులు తిప్పాడు పేజీలు మార్చాడు అసలు ఇదని అదని కాదు రకరకాల ఏ స్పాట్కి వెళ్తే ఏ సీన్ వస్తుందో తెలీదు అలా ఏంటి ఇట్లా తిప్పుతున్నాడంటే మంచి అత్యద్భుతమైన కథ రావాలి దానికి శ్రీకారం చుట్టాడు అతను నిజంగా ప్రాణం పెట్టాడు ఈ కథకి నిజంగా ఇవాడి గొప్ప సినిమా అని మనందరం గర్వంగా నేనైతే గర్వంగా నిలబడ్డా ఎందుకంటే నేను చెప్పానని కాదండి ఆయన అంత అద్భుతంగా చేశారని కనుక అంత అద్భుతంగా రామచంద్ర తీశాడు కనుక ఇవాడు ఆ సినిమా గొప్పదైంది. మిగతా నటి జగపతి బాబుకి నేను ఎప్పుడు చెబుతున్నా జగపతి బాబు ఎంతకంటే నీ గొప్ప క్యారెక్టర్ రాదు వస్తే రావచ్చు కాక కానీ అద్భుతం అంటే ఏడిపించేశాడు అసలు జగపతి బాబు నటన ఆ కాసేపు ఏదో లోకాలోకి తీసుకెళ్ళిపోయాడు అంటే ప్రతి పాత్ర అందరూ ప్రతి క్యారెక్టరు అట్లా సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఒక గొప్ప సినిమాను తీసినందుకు ఇక అభినందించాలి అందరినీ. ముందు చిన్నాడైనా నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఎన్ని సినిమాలను నేను తీయాలి అన్నీ గొప్పవి తీయాలి రామచరణ్ నువ్వు మళ్ళీ గొప్పవే తీయాలి అలాగే చిరంజీవి గారు కూడా ఇంకా చాలా కాలం తీయాలి మీరు మరి మధ్యలో మానేస్తాం అట్లాంటి ఇంకేమి ఉండవు అనుకోండి గ్యారంటీగా ఉండవు అలా తమన్నా డ్యాన్స్ చేసింది త్యాగం చేసింది తమన్నా త్యాగానికి మేమంతా ఏడ్చాం మరి ఏం చేస్తాం మరి అట్లా త్యాగం చేసావు నువ్వు మరి ఆ త్యాగం చేయటం కూడా అంత ఏడిపించి అంత త్యాగం చేసావు నువ్వు కూడా గొప్పగా చేసావు అందరూ పేరు పేరున అందరికీ మా ఫోటోగ్రఫీ నాకు తెలిసి చాలామంది విఎస్ఆర్ స్వామి దగ్గర చూసా కానీ ఇంత గొప్ప ఫోటోగ్రాఫర్ నేను చూడలే ఎవరినైనా నన్ను కూడా అందంగా చూపించేస్తాడు నాకు అనిపిస్తాను నన్ను కూడా ఒక హీరోగా సినిమా తీవే బాబు అని అడుగుదామని అన్న అంత గొప్పవాడు ఇలా ఇంతమంది గొప్పవాళ్ళ కలయిక వల్ల ఇంత గొప్ప సినిమా వచ్చింది ఇది చిరస్థాయిగా ప్రపంచం నిలిచేంత వరకు ఈ సినిమా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు